మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమీన్ గారు, మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచింది కదా, దాని గురించి మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి టీడీపీ గెలవడానికి? యా, బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్, మేము ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ కోసం చూస్తున్నాం. లాస్ట్ 5 ఇయర్స్ నుండి డెవలప్మెంట్ ఇది ఇక్కడ. అంటే వైసీపీ డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారు? చేయలేదు, మాకైతే చేయలేదు ఇక్కడ. సో ఇది కూడా టీడీపీ హయాంలో కట్టింది, మేము చేస్తున్న వర్క్ ఇప్పుడు బిల్డింగ్స్ కూడా. ఇప్పుడు మళ్ళీ నారాలోకి ఇచ్చారు కాబట్టి మాకు మళ్ళీ ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ వస్తాయి. సో మళ్ళీ ఐటీ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి. సో వస్తే మేము ఇంకా వేరే స్టేట్స్కి వెళ్లకుండా ఇక్కడే ఉండి చేసుకోవచ్చు అనేది మా ఫీలింగ్. అంటే ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్దని చెప్పారు? జరిగింది, మేము అందరం నమ్ముతున్నాము జరిగిద్ది అని. సో ప్రజలు కూడా చెప్పారు కదా, 90,000 మెజారిటీతో గెలిపించారంటే అందరు కోరుకుంటారు కదా. అదే అదే సార్, మినిమం 91 లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు రాంది, 37 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మాత్రమే వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం? బికాస్ ప్రజలంతా కొత్తదనం కావాలనుకుంటున్నారు, డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు. మంగళగిరి ఇలా అయితే ఉండేది కదా లాస్ట్ టైం టీడీపీ వచ్చింటే. సో ఈసారి వచ్చింది కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ లో మొత్తం మారిపోతుంది నా ఫీలింగ్. సంక్షేమ పథకాలు ఇచ్చిందంటున్నారు, కొన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు కదా ఓల్డ్ పీపుల్స్ కి, అయితే వాళ్ళకైతే అదొకటి నాకు నచ్చింది. స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ గురించి చెప్పారు, అదొకటి నచ్చింది. ఓన్లీ సంక్షేమ పథకాలతోనే స్టేట్ నడవాలంటే నడవదు. సో డెవలప్మెంట్ కావాలి, దాని నుంచి ఇంకా ఇది కొత్తగా ఎవరికైనా ఉపాధి రావాలి, దాని నుండి వాళ్ళు జనరేట్ చేయాలని అలా కావాలనుకుంటున్నాం. సార్, మీరు ఇప్పటికి వరకు కూడా డెవలప్మెంట్ వస్తుంది అని అంటున్నారు, మన టీడీపీలో ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు? నేను 80% నమ్ముతున్నాను, 100% నమ్ముతున్నాను. ఏంటంటే అన్ని చేయాలి, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో అన్ని చేయాలంటే ఈ 5 ఇయర్స్ లో అవ్వదు. అంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ కదా. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇక్కడ రావాలని నేను మొదటి కోరుకుంటున్నాను, వస్తుంది అనుకుంటున్నాను. మరి నారాలోకి ఇక్కడ చేస్తారు అలా. ఏపీ క్యాపిటల్ గురించి మీరు ఏమైనా చెప్తారా? అబ్సల్యూట్లీ, అమరావతి అయితేనే అది మా అందరికి మంచిది. అంటే ఇది మొత్తం కరెక్ట్ సెంటర్ లో పెట్టారు. సో అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు బాగా ఆలోచించి పెడతారు కదా. ఐ మీన్ అక్కడ కర్నూలు అని ఇక్కడ ఇదని లాస్ట్ లో పెట్టేసి అటు ఇటు తిరగకుండా ఇదైతే మధ్యలో ఉంది. సో ఇటంతా గుంటూరు ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ అన్ని బాగా డెవలప్ అవుతుంది. అంటే సార్, అంతకు ముందు టీడీపీ వచ్చింది కాబట్టి ఆ బిల్డింగ్స్ అవన్నీ కట్టి అమరావతిని ఎంతో కొంత డెవలప్ చేశారు. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కట్టడాలు అన్ని అలాగే ఆగిపోయా, నిరుపయోగంగా ఉండిపోయా. అంటే ఇప్పుడు వైసీపీ వచ్చింది కాబట్టి వాటిని మళ్ళీ చేసే ఛాన్స్ ఉందంటారా? టీడీపీ వచ్చింది కాబట్టి అడిగిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే టీడీపీ వచ్చింది ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది, ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది అంటున్నారు, కన్ఫర్మ్ అంటున్నారు. అంటే అందరూ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణం ఏంటి? 5 ఇయర్స్ చూసాం కదండి, 5 ఇయర్స్ లో ఎవరికి మేలు జరిగింది? ఎవరికి జరగలేదు. మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే అసలు జరగలేదు. సో ఎవ్రీ టైమ్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వెళ్ళి అక్కడ కొట్టుకుని జాబ్లు మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇది బ్రాంచ్ ఉంది కాబట్టి మాకు ఓకే, నా మళ్ళీ దగ్గర కాబట్టి నేను వెళ్ళి వస్తున్నాను. వీళ్ళు వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే స్టేట్స్కి వెళ్ళారు. సో ఇక్కడే డెవలప్మెంట్ అయితే అందరు ఇక్కడికి వస్తారు, మేలు జరుగుతుంది వాళ్ళు జరిగింది. ఇంటికి ఒకటికి మేలు జరిగినా వాళ్ళ ఫ్యామిలీ బాగుండేది, అందరు బాగుంటారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. మన ఏపీలో టీడీపీ విజయం పొందింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, టీడీపీ ఈ కూటమి రావడం వల్ల. కూటమి ఏర్పడంతో గెలిచింది అంటున్నారు, ఎంతవరకు నిజం? అది నిజంగా కూటమి వల్ల ఈ గవర్నమెంట్ ఫామ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019 సెపరేట్ గా పోటీ చేశారు. పోటీ చేయడం వల్ల ఏమైంది అంటే ఆ ఓట్లు చీల్చేయడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అదే ఇప్పుడు పోటీ చేయడం వల్ల కూటమి పోటీ చేయడం వల్ల నిజంగా ఇప్పుడు నెగ్గిందని అనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ జనసేన ఫామ్ చేయడం వల్ల ఇప్పుడు క్యాపిటల్ అనౌన్స్ అయింది. ఇప్పుడు జగన్ హయాంలో ఒకవేళ 3 క్యాపిటల్ పెట్టినా సరే ఎవరు రాలేదు. ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికైనా బిజినెస్ పెట్టడానికైనా అంత ధైర్యం చేయలేదు. ఎందుకు అంటే అభివృద్ధి అని కాదండి, ఎందుకంటే నమ్మకం లేదు వైసీపీ మీద, నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కన్ఫర్మ్ గా డ్యామ్ షూర్ గా చెప్తున్నా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ పవన్ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ మూడు కలిసి ఉండడం వల్ల ఇంకో 15-20 సంవత్సరాలు కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ మంచి హై రేంజ్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వైసీపీ ఉంది, ఆ ఎక్కడ పెట్టాల్సిన కంపెనీలు అన్ని కూడా తెలంగాణలో పెట్టారు. అదే ఈ టైంలో ఒకవేళ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఈ కూటమి ఉంటే అంటే పిఠాపురంలో అత్యంత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు, దగ్గర దగ్గర 21 సీట్లకి 21 సీట్లు వచ్చేసారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? హ్యాపీ ఏముంది, ఆయన కూడా చాలా ఒక
ఎప్పుడు ఒక 15 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు, విజయం మూవీస్ లో లాగే ఎప్పుడు ఫెయిల్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంచెం సక్సెస్ రేట్ వచ్చింది 100%, 21 సీట్లకు కూడా 21 సీట్లు వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. అభివృద్ధి చేస్తారని అంటారా? ఆయన అసలు ఆయన సొంత కష్టంతో 30 కోట్లు ఆయన ప్రజలకు అందించాడు, రైతులకి. ఇప్పుడు ఇంకా ముందు ముందు బాగా చూస్తాడని అనుకుంటున్నాం. అంటే మీ దృష్టిలో టీడీపీ వచ్చింది, జనసేన పార్టీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చెందింది? జగన్ చేసిన పనులకి న్యాయం చేసింది అదొకటి. ఇంకొకటి వీళ్ళు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడతాం ఒకటి, మళ్ళీ నిజం గెలవాలనే చంద్రబాబు గారి భార్య కుటుంబం అంతా రోడ్డు మీద పడి వాళ్ళని సహకరించి మంచి మెజార్టీతో గెలిచారు. ఆ జగన్ ఏమో చచ్చిపోయాడు, మేము గుండెకోడు చేపించుకున్నాం. చచ్చిపోయాడు, ఇక వెళ్ళిపోతున్నాడు అని గుండెకోడు చేపించుకున్నాం. అది రేపు పథకర్మ చేస్తున్నాం. అంటే వైసీపీ అంటే ఇంకా అసలు ఏం చేయలేదు, వైసీపీ లేదు, ఆహా జీరో. ఇక ఎప్పుడు కూడా జన్మలో వైసీపీ ఉండదు. ఈ ముగ్గురు ఈ 10 మంది కూడా వెళ్ళిపోతారు. కూటమి వల్ల గెలిచింది అంటున్నారు కదా సార్? కూటమి గారు గెలిచింది మేడం, కూటమి కూటమి గెలిచింది కరెక్టే. కాదు అట్లా కూటమి లేకుండానే 130 సీట్లు వచ్చినాయి కదా తెలుగుదేశానికి. 28-18 ఏమో 8 వచ్చినాయి, ఆయనకి 8 వచ్చినాయి. కూటమి కలవటం కూడా ఒక 100 మేలే కరెక్టే. చంద్రబాబు నాయుడు గెలవడం వల్ల ఎంత వరకు అభివృద్ధి చెందింది ఏపీ అని అంటారు? 90-100 అభివృద్ధి చెందింది. 100-100 ఎలా సార్? ఎంత ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణం? 100-100 ఉండే కారణాలు. ఒక 6 నెలలు ఆగినాక చూడండి, 100-100 చేస్తాడో లేదో చూడండి. అది అంటే 100-100 అంటే మీరు చెప్పండి సరదాగా ఒక 5 ఉంది. ఇప్పుడు రేపు ఫస్ట్ లేడీస్ కి బస్సు సంతకం పెట్టగానే బస్సు ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీ, మళ్ళీ డోక్రాలకు 100,000 రూపాయలు ఫ్రీ, పిలిచిన 4,000 6,000 ఇస్తున్నాడు. అది మాట్లాడితేనేమో పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాలు అన్నాడు, వీడు కూడా 3 పెళ్ళాలు చేసుకున్నట్టు 3 రాజధానులు అంటున్నాడు జగన్. ఇప్పుడు అమరావతి మళ్ళీ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందంటారా? నంబర్ 1 క్యాపిటల్ అవుతుంది చెందిద్దంటారు టీడీపీ హయాంలో? టీడీపీ హయాంలో ఇక జగన్ లేడు, చచ్చిపోతే ఇంకా ఏడున్నాడు, పార్టీయే లేదు. అది ఓకే సార్. మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు కదా, ఎంత వరకు అభివృద్ధి చేస్తారు మన మంగళగిరి? 99 పాలు చేస్తారు. 99% గ్యారంటీ, డెఫినెట్. అది ఇట్లా మనం నుంచుంటారికి ఏముండదు, నెంబర్ 1 ఉండదు. ఎప్పుడు చూసినా రోడ్లు అన్ని నీట్ గా, ఎప్పటికప్పుడు డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి ఇంత ముందు 5 సంవత్సరాల్లో సగం చేశారు, ఈ లోపు చేసే లోపు మన పార్టీ మళ్ళీ మారిపోయింది, కొంచెం చేయలేకపోయారు. అంటే వైసీపీ చేయలేదంటారా? ఇప్పుడు వచ్చిన తర్వాత మన క్యాపిటల్ అమరావతి అయింది, మొత్తం ఒకటే రాజధాని అయింది, మొత్తం మందే ఇక అవా చూస్తున్నాను సార్. ఇవన్నీ లోకేష్ గారిదే వేసుకున్నారు. మీకు లోకేష్ గారు అంటే మీకు ఎంత అభిమానం? మంగళగిరి ఎమ్మెల్యే గారు, మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీతో 37 సంవత్సరాల తర్వాత గెలిచారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మీ ఫ్యాన్ ఎంతైనా లోకేష్ గారి ఫ్యాన్ తెలుస్తుంది. మంగళగిరిలో ప్రతిపక్షం ఉన్నా గానీ చాలా అభివృద్ధి చేశారు మన అన్నయ్య. ఇక అందువల్ల మనం బాగా ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయి ఇంకా చాలా ఇంకా మెదటి ఇంకా చాలా చేస్తాడని చెప్పి అనుకుంటాం మేము. ఓకే, టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధి పొందిద్ది అంటారు? పొందిద్ది, పక్కా పొందిద్ది.